నిన్న నేడు రేపు ఎప్పటికీ ఇంటర్ ఎంఈసీ లో నెంబర్ వన్ గా నిలుస్తూ నేడు ప్రకటించిన ఇంటర్ ఎంఈసీ ఫలితాల్లో 985, 984, 983 మార్కులతో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసిన మాస్టర్ మైండ్స్. నమస్తే, నేను మీ అవిన్ని. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటున్నారు హైకోర్టు అడ్వకేట్ నరేష్ శంకర్ గారు. సరే, సార్ని ఎలాగ ఇంట్రడ్యూస్ చేస్తా, కానీ దానికంటే ముందు ఐ జస్ట్ వాంటెడ్ టు సేవ్ వన్ థింగ్. ప్రైవేట్ స్కూల్స్ ఇండియాలో ఎక్కువైపోయిన తర్వాత ఫీజుల వ్యవహారం కట్టలు తెంచుకొని ఏ స్కూల్ యాజమాన్యానికి తగ్గట్టుగా ఏ స్కూల్ ఎంతవరకు కావాలో అంతవరకు ఫీజులు పెంచుకుంటూ వెళ్తున్నారు. అది నిజమేనా? అది కరెక్టేనా? అఫ్కోర్స్ వీ హ్యావ్ సీన్ పేరెంట్స్ కొంతకాలం క్రితం చాలా స్ట్రైక్స్ చేయడం లాంటివి, బట్ ప్రభుత్వం దగ్గర నుంచి ఏ స్పందన వచ్చింది? లీగల్గా ఎంతవరకు రైట్స్ ఉన్నాయి? ఏ స్కూల్కి ఎంతవరకు ఫీజు పెంచుకునేలాగా, ఎన్ని లక్షలు ఎన్ని వేలు వసూలు చేసేలాగా తెలుసుకుందాం. హైకోర్టు అడ్వకేట్ నరేష్ గారు మాట్లాడు. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్, లీగల్గా స్కూల్కి ఎవ్రీ ఇయర్ ఇంత ఫీజు పెంచుకోవచ్చు అనేటువంటిది ఎంత పెంచుకోవచ్చు? ఒక వ్యక్తి నర్సరీకి ఈ మధ్యకాలంలో మనం చూసాం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అని లేదంటే ఇంకేదో స్టాండర్డ్స్ అని సిబిఎస్ఈ అని ఐబీ అని చెప్పేసి లక్షలు లక్షలు నర్సరీ నుంచే లక్షలు తీసుకుంటున్నటువంటి స్కూళ్ళు మన హైదరాబాద్లోనే ఉన్నాయి. లీగల్గా చెప్పండి, ఎంతవరకు ఫీజ్ తీసుకోవాలి అండ్ ఎంత పెంచుకునేటువంటి అధికారం ఒక స్కూల్కి ఉంది ఎవ్రీ ఇయర్? స్ట్రైట్ ఫార్వర్డ్గా జియో ఎంఎస్ నెంబర్ 91 2008లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిలీజ్ చేసింది. 2008లో అంటే 12 సంవత్సరాలు అయింది ఇప్పటికి వచ్చేది. రైట్, ఎందుకు అంటే స్కూల్ ఫీజులు ఏ విధంగా ఉండాలి, అప్లికేషన్ ఫీజు కానీ రిజిస్ట్రేషన్ ఫీజు కానీ డొనేషన్ ఫీజు కానీ ఎలా ఉండాలి, ఎంతవరకు ఛార్జ్ చేయాలి ఏంటి అని చెప్పి క్లియర్గా ఈ ఫీజులను కట్టడి చేయడానికి మరి జీవో అనేది రిలీజ్ చేయడం జరిగింది. దేని ప్రకారం అంటే కనుక రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్, రైట్, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత దాన్ని అమెండ్మెంట్ ఉంది. అట్ ద సేమ్ టైం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా దాన్ని అమెండ్ చేసుకోవడం జరిగింది. దాని ప్రకారం ఆ జీవో ప్రకారం అప్లికేషన్ ఫీజు ఏ స్కూల్కైనా సరే, ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్స్ గురించి నేను మాట్లాడుతున్నాను, రైట్, అప్లికేషన్ ఫీజు 100 రూపాయలు ఉండాలండి స్కూల్లో. అప్లికేషన్ ఫీజ్ 100. ఓకే. రిజిస్ట్రేషన్ ఫీజ్ 500 రూపాయలు ఉండాలండి. ఓకే. రైట్, డొనేషన్ ఫీజ్ 5000కి మించకూడదండి. ఓకే. రైట్, ఇది స్ట్రక్చర్ ఎంఎస్జిఓ 2008 ప్రకారం. ఎక్స్ 91 2008 ప్రకారం, జియో ఎంఎస్ 91 2008 ప్రకారం. ఓకే. కానీ వీటిని ఉల్లంఘిస్తా యథచ్ఛేదగా ఈ స్కూల్స్ అన్నీ ఒక మాఫియాగా ఏర్పడి, ఇప్పుడు ఆల్రెడీ మనం ఫిబ్రవరి మంత్లో ఉన్నాం, అడ్మిషన్స్ ఆల్రెడీ ఓపెన్ అయినాయి, ఆల్రెడీ అడ్మిషన్ తీసుకుంటున్నారు, టెస్ట్లు అంట డొనేషన్ ఫీజులు అంట ఇవన్నీ కూడా కలెక్ట్ చేస్తున్నారు, సీట్లు మళ్ళీ దొరకవు. అంటే ఒక స్టార్ హీరో సినిమా రిలీజ్ అయినప్పుడు ఎక్కడైతే లైన్లో నుంచి టికెట్ కావాలి టికెట్ కావాలని కొట్టుకుంటారో ఈరోజు స్కూల్స్లో పరిస్థితి అలా ఉంది. అండ్ దీనికి ఇంకొక యాడెడ్ పాయింట్ ఏంటంటే పిల్లలు ఎగ్జామ్స్ రాయడం వదిలేయండి సార్, పేరెంట్స్ ఇలా రాస్తున్నారు ఎగ్జామ్స్ వాళ్ళ పిల్లడి. ఎగ్జాక్ట్లీ. అయితే ఈ విధంగా ఉంది, వీటిలన్నింటిని తొంగలో తొక్కుతా స్కూల్స్ యాజమాన్యాలు ఏం చేస్తున్నాయంటే అప్లికేషన్ ఫీజుకి 500 అంటే 100 రూపాయలు ఉండాల్సిన దగ్గర 500, రిజిస్ట్రేషన్ ఫీజుకి 500 ఉండాల్సిన దగ్గర 1500, డొనేషను 50,000, 100,000, 200,000, 300,000 వాళ్ళు ఇచ్చేటువంటి 1,000,000 కూడా తీసుకుంటారు. ఉన్నాయి అలాంటి స్కూల్ కూడా ఉన్నాయి. ఈ విధంగా స్ట్రక్చర్ ఉంది. అదేవిధంగా ఏపీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ యాక్ట్ 1983 ప్రకారం ఇంకొక జీవో కూడా రిలీజ్ చేయడం జరిగిందండి. అది వచ్చేసి జీవో నెంబర్ 42, అది 2010లో మరి ప్రభుత్వం రిలీజ్ చేసిందండి. దాని ప్రకారం ప్రైమరీ అండ్ అప్పర్ ప్రైమరీ స్కూల్స్ ఫీజు స్ట్రక్చర్ ఎలా ఉండాలి అని చెప్పి చెప్పడం జరిగిందండి. దాని ప్రకారం సంవత్సరానికి ప్రైమరీ స్కూల్ ఫీజు 9000 రూపాయలు ఉండాలండి. సంవత్సరానికి 9000 ఉండాలి అంటే కెనాట్ ఎక్సిడ్ 9000 రూపీస్, అంతకుమించకూడదు అని చెప్పి దాని అర్థం చట్ట ప్రకారంగా. అదేవిధంగా అప్పర్ ప్రైమరీ స్కూల్ యొక్క ఫీజు స్ట్రక్చర్ 12000 రూపాయలు ఉండాలండి. అప్పర్ ప్రైమరీ స్కూల్ ఓకే, 12000 దాటకూడదు. 12000 ఉండాలంటే కనుక 12000 దాటకూడదు అని అర్థం ఇక్కడ. మాక్సిమం లిమిట్. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఈ అండ్ ఫీజు స్ట్రక్చర్స్ ఇది చూస్తున్న ఎవరైతే పేరెంట్స్ ఉంటారో, ఎవ్రీ ఇయర్ మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ప్రతి కార్పొరేట్ స్కూల్స్ ముందు, అదేవిధంగా ఈ గల్లీల్లో స్ట్రీట్స్లో ఉండే చిన్న చితక స్కూల్స్ ముందు కూడా ఈ పేరెంట్స్ అందరూ కలిసి ఎక్కువ ఫీజు వసూలు చేస్తున్నారు, ప్రభుత్వం కెన్ ఇంటర్ఫియర్ ఇన్ టు ది మ్యాటర్ ఆఫ్ దిస్ ఫీజ్ స్ట్రక్చర్ అని చెప్పి, సో దీని మీద నియంత్రణ ఉండాలని చెప్పి ఈ మధ్య పేరెంట్స్ అసోసియేషన్లు ఏర్పడి దాని మీద ఇందిరా పార్క్లో ధర్నాలు చేయడము,
అదేవిధంగా ఎవరైతే కనుక ఈ సంబంధించిన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటారో వాళ్ళకి వినతి పత్రాలు ఇవ్వడము, దీని మీద ఒక కమిషన్ వేయడము లాంటి సంఘటనలు జరుగుతున్నాయి. అదే కాకుండా ఈ విధంగా మరి ఫీజు స్ట్రక్చర్ ఎన్ని చేసినా కూడా ప్రభుత్వం పరంగా ప్రభుత్వాల్లో మార్పు రాదు. ఎందుకంటే ఉన్నది నిర్మమాటంగా చెప్పాలి. ఎందుకంటే ఇది ఈరోజు సమస్య, నిన్నటి సమస్య కాదండి, గత కొన్ని సంవత్సరాలకు వస్తున్న సమస్య. మీరు చూస్తే ఎడ్యుకేషన్ ఇయర్ ఇట్లా స్టార్ట్ అయింది అంటే కనుక స్టార్ట్ దండుకోవడం, ఫీజు స్ట్రక్చర్ దగ్గర దండుకోవడం, పుస్తకాల దగ్గర దండుకోవడం, యూనిఫామ్ దగ్గర దండుకోవడం. సరే, ఇక్కడ హైలైట్ ఏంటంటే స్కూల్ పుస్తకాలు అదే స్కూల్లో కొనాలి, నోట్స్ అక్కడే కొనాలి, బ్యాగులు కొనాలి, యూనిఫామ్లు అక్కడే కొనాలి, ఆడు తాగి వాటర్ బాటిల్ కూడా స్కూల్లోనే కొనాలంట. ఐ హావ్ సీన్ రీసెంట్ ఒక స్కూల్లో నేను చూశాను, మాకు తెలిసిన వాళ్ళ దీనికోసం ఉండాలి. ఇలా జరుగుతుంది. మరి సరే, ప్రభుత్వం తన చర్యలు ఏం తీసుకుంటుంది, ఏం తీసుకోదు, కమిషన్ వేస్తుందా ఏదా అనేది ఆల్రెడీ దీని మీద ఒక కమిటీ వేయడము, తెలంగాణ ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నాను, ఫీ స్ట్రక్చర్ ఎట్లా ఉందో ఒకసారి చూడమని చెప్పడము, ఎక్స్ట్రీమ్ ప్రెజర్ ఉంటే సంబంధించిన డిస్ట్రిక్ట్స్ డిఈఓస్ ఎవరైతే ఇక్కడ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ ఉంటారో వాళ్ళు మరి మెరుపుదాడులు చేయడము చేసి ఆ స్ట్రక్చర్ ఎట్లా ఉందని చూడటము, దాని తర్వాత స్కూల్కి నోటీసులు ఇష్యూ చేయడము, ఇటువంటివి జరుగుతాయి. సో దొంగ దొంగ కలిసి ఊర్లు పంచుకున్నట్టు ఇప్పుడు వాళ్ళకి తెలియని ఎవరం కాదు. నోటీసులు ఇస్తారు, ఏముంది వాళ్ళకి ఇప్పుడు వీళ్ళకే కదా, నేను ఫోన్ చేస్తారు, నేను వస్తున్నాను నోటీస్ ఇస్తాను ఓకేనా అంటారు, ఓకే ఓకే అంటారు వీళ్ళు. ఎందుకంటే పేరెంట్స్కి కళ్ళబొల్లి మాటలు చెప్పి మసిపూసి మారేడుకాయ మాటలు, మేము ఇన్స్పెక్ట్ చేసాము, వెళ్ళాము, ఫీజు స్ట్రక్చర్ చూసుకున్నాము, అంతా ఉంది, మేము ఎవరైతే కనుక ఎక్కువ ఫీజు తీసుకుంటున్నారో వాళ్ళకి నోటీసులు ఇష్యూ చేశాము, సో వాళ్ళ మీద ఎన్నో అప్రోప్రియేట్ యాక్షన్ తీసుకుంటాము, ఒకసారి నోటీస్ రాగానే అని చెప్పి చెప్తారు. అయితే ఈ విధంగా చేసుకుంటా పోతే వాళ్ళ దోపిడీగా అద్దుండదు. మరి అట్లయితే క్రిమినల్ పరంగా వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు చేసి వాళ్ళని జైలుకి పంపించడానికి మరి ఐపీసీలు ఏమైనా సెక్షన్స్ ఉన్నాయా, ఆ విధంగా ఏమైనా జరిగినాయా సంఘటనలు అని అంటే కనుక ఆబ్వియస్లీ ఐపీసీలు అంటే ఇండియన్ పీనల్ కోడ్లో సెక్షన్ 188, అదేవిధంగా 420, 418, 418 సెక్షన్స్ కింద అటువంటి స్కూల్స్ మీద మరి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయొచ్చు అండి. అంటే మినిమం 3 ఇయర్స్ ఫర్ ద మేనేజ్మెంట్, అప్ టు 7 ఇయర్స్ అండి, నాట్ 3 ఇయర్స్, 7 ఇయర్స్. ఓకే, 7 ఇయర్స్ వరకు కూడా అంటే ఇట్స్ కాగ్నిజబుల్ ఆఫెన్స్, ఆబ్వియస్లీ ఉంటుంది, 7 ఇయర్స్ వరకు కూడా మరి వాళ్ళని లోపలేయడానికి ఛాన్స్ ఉంది ట్రయల్ చేయడానికి. ఎందుకంటే జీవో క్లియర్గా చెప్తుంది ఎంత వసూలు చేయాలని, వాళ్ళు ఎంత వసూలు చేశారో మన దగ్గర రిసిప్ట్ ఉంటుంది, మనం ఇచ్చిన కంప్లైంట్ ఉంటుంది, ఇంకా వాళ్ళు తప్పించుకోవడానికి ఉండదు. చేయాల్సిందల్లా ఏంటంటే పేరెంట్స్కి అసలు ఏ జీవో ఏం చెప్తుంది, వాళ్ళ ఫీజు స్ట్రక్చర్ ఎలా ఉండాలి, ఎంత ఛార్జ్ చేయాలి అనేది మాత్రమే తెలియాలి. అంటే ప్రతి ఒక్కళ్ళు ఫీజు ఎక్కువ తీసుకుంటున్నారు అంటారే తప్ప అసలు ఎంత తీసుకోవాలని ఎవరికి తెలియదు. కరెక్ట్, 5,000, 7,000, 12,000 ఎక్కడ సార్, నర్సరీ కుర్రాడికి మొన్న తెలిసిన వాళ్ళు 15,000 కట్టారు సార్ ఫీజు, రైట్? ఐఎమ్ రియలీ సాడ్ టు నో దిస్. ఇప్పుడు మా కుటుంబంలోనే మరి మా అక్క వాళ్ళ పిల్లలు స్కూల్కి వెళ్తే నేను ఫీజు స్ట్రక్చర్ గురించి వెళ్తా ఉంటే వాళ్ళు వద్దొద్దు నువ్వు రావద్దు, ఎందుకంటే వచ్చి నువ్వు క్వశ్చన్లు అడిగినావంటే వాళ్ళు మమ్మల్ని హెరాస్ చేస్తారు, ఇవన్నీ మనసులో పెట్టుకున్నాను. కరెక్ట్, దట్ ఈస్ దేర్. పిల్లాడికి సరిగ్గా చెప్పారని లేదంటే పేరెంట్స్ని ఏదో రకంగా ఇబ్బంది పెడతాను లేదంటే ఇమీడియట్గా టీసీ ఇచ్చి పంపిస్తారనేటువంటి భయం కూడా పేరెంట్స్లో ఉంది. ఉంది. అయితే ఇది నాతోనో మీతోనో చేస్తే జరిగే సంఘటనలు కాదండి. యావత్ పేరెంట్స్ కలిసి ఇది, ఎందుకంటే మీ కుటుంబంలో సమస్య, మా కుటుంబంలో సమస్య, అందరి కుటుంబాల్లో సమస్య ఇది. ప్రతి ఇంట్లో కూడా పిల్లలు చదువుకుంటున్నారు ఈరోజు, ఎందుకంటే రూపాయి కష్టపడి సంపాదించుకుని పిల్లలకి ఎడ్యుకేషన్ అంటే ఈరోజు ప్రధానంగా ఖర్చు అయ్యేది ఏంటంటే ఎడ్యుకేషన్కేనండి. అంటే విద్య చదువుకునే పరిస్థితి నుంచి చదువుకునే పరిస్థితికి, చదువుకునే పరిస్థితి నుంచి చదువుకొనలేని పరిస్థితికి ఈరోజు వచ్చేసింది. దాని ప్రధాన కారణం ఏంటి అంటే కనుక అవేర్నెస్ లేకపోవడం మొదటిది, ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య ధోరణి ప్రధానంగా అది, ఇవన్నీ కూడా మరి ఉన్నాయి అన్నమాట. సో అల్టిమేట్గా లీగల్ పరంగా మన సబ్జెక్టులోకి వచ్చేస్తే, మీరు కంప్లైంట్ ఇచ్చి ఈ విధంగా స్కూల్స్ ఏవైతే వసూలు చేస్తున్నాయో, మీ దగ్గర ఉన్న రిసిప్ట్స్, మీ దగ్గర జీవో కాపీస్ అవసరమే లేదు, ఎందుకంటే జీవో ఆల్రెడీ మనం చెప్పాము, ఇవన్నీ కూడా మీరు ఆ కంప్లైంట్లో రాసిస్తే వాళ్ళ మీద ఈ సెక్షన్స్ కింద నమోదు చేసి ఎఫ్ఐఆర్ చేస్తారు. ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత కూడా ఛార్జ్ షీట్ వేసి ఆ యొక్క యాజమాన్యానికి సంబంధించిన ఎవరైతే ప్రిన్సిపల్స్ ఉంటారో, యాజమాన్యం చైర్మన్స్ ఉంటారో, వాళ్ళని కూడా జైలుకి పంపించడానికి అబ్సల్యూట్ రైట్స్ మరి పేరెంట్స్ దగ్గర ఉన్నాయండి. అయితే ఈ విధంగా అసలు జరిగినాయి అంటే కనుక ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా మినిమం 10 స్కూల్స్ మీద ఎఫ్ఐఆర్ చేస్తున్నారండి. ఓకే, అయినా కానీ భయం రావట్లేదు.
అయితే ఇక్కడ ఇంకోటి కూడా నేను చెప్తానండి, ఈ పేరెంట్స్ కానీ అదేవిధంగా ఎవరైతే కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తులు ఉంటారో ఎఫ్ఐఆర్ కంప్లైంట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ చేసేంత వరకు కూడా స్ట్రాంగ్గా ఉంటారు, అంటే అవేర్ అవుతారు, ఎఫ్ఐఆర్ చేసేంత వరకు ఉంటారు, చేసిన తర్వాత మళ్ళీ ఇంకా సపోర్ట్ చేయరు, ఏం జరిగిందో పట్టించుకోరు. నోటీసులు ఇస్తే అబ్బా ఏం తిరుగుతాం కోర్టులకి, ఇవన్నీ మనతో అవ్వదు, మనకెందుకు ఇవన్నీ, సరే అప్పుడు ఏదో ఆవేశంలో చేసాము అయిపోయింది అని అనుకుంటారు. అలా అనుకోవద్దు. ఒక పని మొదలు పెడితే కంప్లీట్ అయ్యేంత వరకు మీరు ఫైట్ చేయండి, మీ చేతిలో ఉంది అది, మీరు కోర్టుకి వెళ్ళండి, మీరు చెప్పండి, విట్నెస్ బాక్స్ పెట్టండి, మీరు చెప్పండి మీకు జరిగిన అన్యాయాన్ని మరి జడ్జి గారి ముందు పెట్టండి, అప్పుడు మార్పు అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి. ట్రూ, వెరీ ట్రూ సార్, వచ్చేస్తుంది. ఆ విధంగా ఇప్పుడు నేను చెప్తాను, ఇన్నాక మీరు అడిగే మ్యాటర్ ముందు ఇప్పుడు ఆ విధంగా ఎఫ్ఐఆర్ అయిన ఎట్లా ఉందండి, కనుక నారాయణ కాన్సెప్ట్ స్కూల్స్ మీద అయినాయి, డిపిఎస్ స్కూల్స్ మీద అయినాయి, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ మీద ఆబ్వియస్లీ అయినాయి, ఫండ్ యూనో మిస్అప్రోప్రియేట్ చేస్తున్నారని చెప్పి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ మీద, ఆ స్కూల్ మీద అయింది, నారాయణ కాన్సెప్ట్ స్కూల్ మీద అయినాయి, ఇట్లా వేరే స్కూల్స్ మీద, కార్పొరేట్ స్కూల్స్లో మ్యాక్సిమం స్కూల్స్ మీద కూడా ఎఫ్ఐఆర్లు అవ్వడం జరిగిందండి. సో ఈ విధంగా ఇప్పుడు ఆల్రెడీ ఎడ్యుకేషన్ ఇయర్ స్టార్ట్ అయింది కాబట్టి అడ్మిషన్స్ ఓపెన్ ఉన్నాయి కాబట్టి ఈ వీడియో ప్రతి ఒక్కరికి, ప్రతి పేరెంట్కి ఉపయోగం కాబట్టి దయచేసి నేను మీరు ఏదైతే ప్రయత్నం చేస్తున్నామో అవేర్ అవ్వాలి అని చెప్పి దయచేసి అవేర్ అవ్వి. మీరు సంబంధించిన స్కూల్ యజమానికి మీరు ఒక్కళ్ళు వెళ్తే కనుక నిజంగా ఒప్పుకోవచ్చు ఒక్కళ్ళతో, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళ సమస్య కదా. కరెక్ట్. ఇప్పుడు ఒక్కళ్ళు వెళ్తే బెదిరిస్తారండి, 10 మంది వెళ్తే ఏమవుతుంది? సో మీరు ఆ విధంగా మీ యొక్క రైట్స్ ఏవైతే ఉన్నాయో, గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన ఏవైతే జీవోస్ ఉన్నాయో ఎడ్యుకేషన్ గురించి మీరు ఫైట్ చేయండి. ఆబ్వియస్లీ స్కూళ్ళ యజమాన్యాలు తల ఉంచుతాయి, ఎందుకంటే మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం, ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం. ఎవరో ఒకరు గాల్లోకి బుల్లెట్ వదిలితే పక్కన వ్యక్తి బుల్లెట్ వదలడు, కంప్లైంట్ ఇస్తాడు, ఎందుకంటే మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం. నిజంగా అది లేకపోతే పక్కన వ్యక్తి కూడా 2 బుల్లెట్లు వదలాలి. కాబట్టి దయచేసి మీరు ఇక్కడి నుంచి అయినా సరే మీ యొక్క రైట్స్ తెలుసుకుని ఆ విధంగా మీ పక్కనున్న కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా అవేర్ చేసి వాళ్ళని కూడా ముందుకు తీసుకుని వెళ్ళి మీ ఇంటి సమస్య, మన ఇంటి సమస్యని ఫర్దర్గా భావితరాలకి ఇబ్బంది కాకోకుండా ప్రతి ఒక్కరికి కూడా నాణ్యమైన విద్య అందించే విధంగా చేస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నరేష్ గారి మాట వెరీ స్ట్రేట్. మన ఫీజులు ఎంత ఉండాలి, అప్లికేషన్ ఫీజు ఎంత ఉండాలి, డొనేషన్స్ ఎంత ఉండాలి అనేటువంటి మాట తెలుసుకున్నారు కాబట్టి పేరెంట్స్ అందరికీ నేను చేసేటువంటి రిక్వెస్ట్ ఒకటే, ప్రతి పిల్లవాడికి తన పేరెంట్ మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలనుకుంటాడు కానీ అది తన ఆస్తులు అమ్ముకొని కాదు. అలాంటిది సరే, ఆస్తులు అమ్ముకొని ఎప్పుడు చేయాలి, తను డబుల్ మాస్టర్స్ చేస్తున్నప్పుడు, డబుల్ పీజీలు చేస్తున్నప్పుడు, లేదా డిగ్రీలు చదువుతున్నటువంటి టైంలో. అంతేగాని స్కూల్ ఎడ్యుకేషన్లోనే ఆస్తులన్నీ అమ్ముకుంటే, నువ్వు సంపాదించే ప్రతి రూపాయి నీ రక్తం చుక్క అంతా స్కూల్ ఎడ్యుకేషన్లోనే అమ్ముడుపోతుంటే ఇంకెందుకు ఆ పిల్లలకి భవిష్యత్తును ఏమి ఇవ్వగలం మనం? అందుకోసమే అలాంటి అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఈ వీడియో చేయడం జరిగింది. మేము ఎవరైనా మనస్ఫూర్తిగా నొప్పించుంటే మాత్రం మేమేమి చేయలేము దానికి, ఎందుకంటే లీగల్గా మనకు ఉన్నటువంటి హక్కులు ఇవి. మాలాంటి ఎన్నో మధ్యతరగతి కుటుంబాలు స్కూల్లో ఎడ్యుకేషన్ని చదువుకొనలేక, చదువు కొనుక్కోలేక బాధపడుతున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళందరూ అవేర్ అవ్వాలని, అలాంటి వాళ్ళందరికీ ఉపయోగపడాలని ఒక్క ఎఫ్ఐఆర్ చాలా అబ్బా, ఇవాళ రోజున ఏదైనా మార్పు వచ్చేస్తుంది. నరేష్ శంకర్ గారు ఈజ్ ఆల్వేస్ దేర్, హీ విల్ రెడీ టు హెల్ప్ యూ. నరేష్ గారిని కాకపోతే నన్ను అప్రోచ్ అవ్వండి, నేను నరేష్ గారి దగ్గరికి ఎలా రీచ్ అవ్వాలో నేను చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. నేను అవిని సైనింగ్ ఆఫ్.